ఆశించి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కొన్ని వర్గాలని నిర్లక్ష్యం చేయకూడదు. వాటిల్లో ముఖ్యమైనది రైతులకు ఇచ్చేటువంటి ఫ్రీ కరెంటు. గతంలో 2004 ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రైతులకి ఎన్టీఆర్ఆర్ ఇచ్చినటువంటి ఆర్స్ పవర్ 50 రూపీస్, అంటే ఒక విద్యుత్ కనెక్షన్కి 50 రూపాయలు కనెక్షన్ డబ్బులు తీసుకుని రైతులు ఎన్ని గంటలు విద్యుత్ వాడుకున్నా కూడా బిల్లు లేకుండా పెట్టినటువంటి పథకం. దాన్ని నీరు గార్చి రైతుల దగ్గర కరెంటుకి డబ్బులు వసూలు చేసి వాళ్ళు డబ్బులు కట్టలేకపోతే వాళ్ళ మీటర్ల పీకి వాళ్ళని మానసికంగా ఇబ్బందులు పెట్టి రైతులు ఆందోళన చేయడానికి బషీర్ బాగ్ దగ్గరికి వస్తే దుర్మార్గంగా కాల్చి చంపించినటువంటి దుర్మార్గుడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అతనే నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు. అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు, మేము అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, వాళ్ళు కట్టవలసినటువంటి బకాయిల్ని రద్దు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంబటే రైతులు కట్టాల్సినటువంటి బిల్లుల్ని రద్దు చేస్తూ రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తూ మొట్టమొదటి సంతకం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన బొమ్మ, ఆయన పేరు మా పార్టీ జెండాలో ఉంటుంది. ఆయనకి వన్నె తెచ్చే రకంగా, ఆయన పేరు ఇంకా 10 కాలాలు నిలబడే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. కానీ ఆయనకి వెన్నుపోటు పొడిచో, ఆయనకి దొంగ మాటలు చెప్పో, ఆయన పార్టీని లాక్కొచ్చినటువంటి దుర్మార్గుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేరు నిలబెడతానికి ఆయన రక్తం పంచుకు పుట్టి ఈ రాష్ట్రంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ కలిపి ఆయన్ని జైలుకి పంపించి అనేక ఇబ్బందులు పెట్టినా వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని నిలబడి ఈరోజు ప్రజల అంగీకారంతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు మొన్న వెళ్ళిపోతా రైతులకి 8000 కోట్ల రూపాయల చిల్లర కరెంటు బకాయిలు పెట్టిపోయాడు. వాటిని మా ప్రభుత్వం వచ్చినాక మేము చెల్లించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మేము ఇట్లాగే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో డిస్కమ్స్కి పెండింగ్లు పెట్టి 20,000 కోట్లు 25,000 కోట్లు దురదృష్టవశాస్తూ ఈ చంద్రబాబు లాంటి వాడు ఎవడో బూటు సూటు వేసుకుని సొల్లు కాపు లైటెక్ సిటీలు అని చెప్పి రైతుల గురించి వ్యవసాయం గురించి తెలియనటువంటి ఇటువంటి దుర్మార్గులు వచ్చి దాన్ని పూర్తిగా అటకెక్కిచ్చేసి ఆ పథకాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. మనం ఉన్నా లేకపోలేదు వాళ్ళు ఫ్రీ కరెంటు వాళ్ళకి వెనక్కు ఊపినా ముందు ఊపినా మీ టీవీలు మీరు పగలు కొట్టుకున్నా నేలకేసి మీ పరరాష్ట్రంలో ఉండి క్యాష్ కావాలి మీరు ఇచ్చేయమని చెప్పి ఒక లేటర్ రాశాడు. దాని మీద స్కామ్లో అధికారులను పట్టుకున్నారు. మీరు ఎందుకు ఇచ్చారా బాబు అంటే మాకు మంత్రి గారు లేఖ ఇచ్చాడు, ఈ లేఖను బట్టి ఇచ్చాము, ఆ లేఖ చూపించారు. వాళ్ళు విచారణ చేశారు, అరెస్ట్ చేశారు, ఆయనకి బెయిల్ వచ్చింది. 77 రోజులు 78 రోజులు అరెస్ట్ చేసినాక ఆయన కస్టడీలో ఉన్నాడు. దాంట్లో 6-7 రోజులన్నా జైల్లో ఉన్నాడండి. ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు 70 రోజులు హాస్పిటల్లో ఈ భూ ప్రపంచం మీద ఎవడన్నా ఉండుంటాడా? ఒకరోజు 2 రోజులు, 2 సార్లు ఆపరేషన్ జరిగితే 10 రోజులు ఉంటారు. ఈ భూ ప్రపంచం మీద ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు 70 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు అడ్డగాడిది ఎవడన్నా ఉన్నాడా? మేము ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సర్టిఫికేట్ చేయించి వీడు దున్నపోతులాగా బాగానే తిరిగి పడుకుంటున్నాడు, ఏం ప్రాబ్లం లేదని చెప్పి కోర్టులో సబ్మిట్ చేసి మేము తీసుకొని జైల్లో పడేయలేం. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఇంటర్ఫీర్ అవ్వాల. చట్టం పని చట్టం చేస్తుంది, కోర్టులు ఏ రకంగా చెప్తే ఆ రకంగానే ముందుకెళ్ళండి.
మనం తీసుకొచ్చి ఎవరిని కూడా బలవంతంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు దాని గురించి పట్టించుకోవద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబితే చంద్రబాబు నాయుడు వచ్చి నేను అధికారంలోకి వస్తా ఎప్పుడు నువ్వు వచ్చేది అధికారంలోకి నీకు 76 ఏళ్ళు వస్తాయి రేపు 24కి నువ్వేం చేస్తావో తెలుసు 24లో ఇక అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినాడు ఎవడు ఉండడు ఇక నీ విశ్వరూపం చూపిస్తావు ఈ రాష్ట్ర ప్రజలకి అన్ని ఫ్రీ అందరినీ రెగ్యులైజ్ చేసేస్తా ఎవడేది అడిగితే అది ఇచ్చేస్తా నువ్వు ఇక సొల్లు అనమాట ఇక నీ నీ మేనిఫెస్టో ఎన్ని వందల వేల పేజీలు ఉంటుందో తెలియదు ఎవడడిగితే ఆడికి ఆ కులాన్ని బీసీలో కలుపుతా ఈ కులాన్ని ఎస్టీలో కలుపుతా ఈయన దీంట్లో కలుపుతా ఆయన దాంట్లో ఎప్పుడన్నా ఏ కులాన్ని అన్నా దీంట్లో కలిపి తెచ్చావు నువ్వు 70 సంవత్సరాల వయసులో నువ్వు అలిగేగా అనేటువంటి వాగ్దానాలన్నీ చేస్తావు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరు ఆ తర్వాత ఎలక్షన్ నువ్వు ఉండేది లేదు సచ్చేది లేదు 80 ఏళ్ళు దాటిపోతాయి ఉన్నా నీకు మైండ్ పనిచేది ఇంట్లోంచి బయటికి రానివ్వరు ఈ పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడు అధికారంలోకి వచ్చేస్తావు నువ్వు ఎప్పుడు మా మీద కక్ష తీసుకొస్తావు సొల్లు కాబట్టి చెప్పేవాళ్ళు పోసుకోలుగాడు అనుకుంటారని కూడా బుద్ధి లేకుండా నేనేదో విజయవాడ వస్తున్నట్టు నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకుడు ఏంటో అని చెప్పి చూస్తే ఈయన విజయవాడ వచ్చినట్టు లేదు అంతరిక్షంలోకి వచ్చినట్టు వచ్చాడు చేతులకి బ్లౌజులు అసలు ఎంత పెద్ద మాస్క్ ఒక 5-6 పెట్టే మాస్క్ ఒకటే పెట్టాడు పెట్టి ఇంటర్ వేట గడిచిన మళ్ళీ కళ్ళ చూడ ఉంటుంది అది ఎక్కడి నుంచో తీశాడు అది ఒకటి పెట్టాడు పెట్టి అంతరిక్షంలోకి వచ్చినట్టు వచ్చి దోమల మీద దండయాత్ర చేసావు ఇప్పుడు కరోనా మీద ఎందుకు చేయు కుదు తుఫానుకి ఎదురెళ్ళాడంట ఇప్పుడు మరి కరోనాకి ఎందుకు ఎదురెళ్ళో దిందుకు ఎందుకు పారిపోతున్నావు అన్ని సొల్లు మాటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాపరికాలు లేకుండా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో హయ్యెస్ట్ టెస్టులు చేస్తూ ఏ ఒక్క కేసుని కూడా దాయకుండా అన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మెరుగైనటువంటి వైద్యం మెరుగైనటువంటి ఆహారం మెరుగైనటువంటి వసతులు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నీకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి కానీ హక్కు కానీ లేదు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కరోనా నుంచి నువ్వు ఎలా కాపాడుకోవాలనుకుంటున్నావో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెల్మెట్లు బొలిమెట్లు పెట్టుకుని నువ్వు కాపాడుకుంటా జాగ్రత్తగా తిరుగ్గానే నువ్వు వచ్చి మా ముందు చిటికీలు వేయటం మేసాలు తిప్పటం కట్ చేస్తాం అన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నిన్న ఒకడు వచ్చాడు మన ఆయన పేరేంటి అక్కయ్య ఏం అక్కయ్య ఉమాక్కయ్య ఉమాక్కయ్య వచ్చి ఏయో చెబుతాడు అసలు సంబంధం లేని మ్యాటర్ ఈడు అసలు అంతరిక్షం నుంచి కిందకు వచ్చినట్టు ఉంటాడు ఇవి బాస్ ఏమో పైకి వెళ్తానికి రెడీ అయినట్టేమో బాస్ ఉంటే శిష్యుడేమో పైనుంచి ఇప్పుడే జస్ట్ కిందకు ల్యాండ్ అయినట్టు వీడు గెటప్పులు అక్కయ్య వచ్చి చెప్పుద్ది ఏమని కొడాలి నాని బూతుల మంత్రి అసలు నేను నువ్వు తిట్టాను నేనైనా బూతులు తిట్టాను నిన్ను నేను అసలు బూతులు తిడతా నువ్వు చంద్రబాబు నాయుడు బతుకుంటారా లారీ డ్రైవర్ అంటాడు లారీ క్లీనర్ అంటాడు బస్సు క్లీనరు మాకు 40 బస్సులు ఉన్నాయి గుడివాడలో కొడాలి అని సన్స్ అంటే మొత్తం సిటీ సర్వీస్ ఉన్నాయే మా నాన్నయ్య 50 లారీలు ఉన్నాయి మాకేమీ క్రాంతి కూల్ డ్రింక్ షాప్ లేదే నీ అయ్యండి మైసూర్ మహారాజా షోడలు కొట్టేవాడు క్రాంతి కూల్ డ్రింక్స్ కంజింజర్లు ఎవరిది దేవినేను ఉమ్మవాళ్ళు నాన్న దేవినేను చిన్నది కదా షోడలు చిన్న అనరా మీ నాన్నే కంజింజర్లో నువ్వేం చేసేవాడు ఆ షోడకాయలు కడిగేవాడివి నువ్వేదో మైసూర్ మహారాజులాగా మేమేదో డ్రైవర్లం క్లీనర్లం నువ్వేదో పైనుంచి అంతరిక్షంలో నుంచి ఇప్పుడే దిగినట్టు సొల్లు కబుర్లు ఎందుకు వసంత నాయసు వసంత కృష్ణప్రసాద్ని మొన్న ఓడిచ్చా వాళ్ళ నాన్న అంతకుముందు ఓడిచ్చా అంటూ వాళ్ళ నాన్న సంగతి నీకెందుకు మీ నాన్న షోడలు తెచ్చి కంజర్ల థియేటర్ దగ్గర కేపీ అరే చిన్ని షోడలు పట్టారు రెండు అంటే తెచ్చిచ్చాడని ఇప్పుడు అని చెప్పాడు ఆయన ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు అప్పుడు నువ్వేం చేసావు నీ బాబు నువ్వు నీ అయ్యేమో షోడలు కొట్టేవాడు నువ్వేమో కడిగేవాడివి రాజకీయాల్లో ఎవరెవరి మీదైనా ఓడిపోతారు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో ఎవరి మీద ఓడిపోయాడు ఎన్టీఆర్ పెట్టిన క్యాండిడేట్ మీద ఓడిపోలేదా ఇక పోటుగాడా చంద్రబాబు నాయుడు మొన్న మంగళగిరిలో నీ కొడుకు ఓడిపోలేదా పప్పు ఓడిపోలేదు మంగళగిరిలో సొల్లు కబుర్లు చెప్పి కాబట్టి ఉమాక్కయ్య ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నువ్వు షోడలు కొట్టేవాడు కొడుకు అని తెలుసు నువ్వు షోడకాయలు కడుక్కునేవాడు అని తెలుసు ఈ రాష్ట్రంలో క్రాంతి కూల్ డ్రింక్ షాప్ నీదేనని తెలుసు మీ అన్నయ్య చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చావని తెలిసి రాష్ట్ర ప్రజలకి నువ్వే ఛాలెంజ్లు చేస్తావు
నువ్వు దీని మీద ఎప్పుడైనా సమాధానం చెప్పావా? మీ వదిన నువ్వు చంపావా చంపలేదు ఇంతవరకు ఎప్పుడైనా నోరు తెరిచి మాట్లాడేవా? నీ మా నీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవడు? మామను చంపాడు ముఖ్యమంత్రి పదవి కోసం, పిల్లనిచ్చినటువంటి మా పార్టీని లాక్కున్నాడు మా ముఖ్యమంత్రి పదవి కోసం, పార్టీని లాక్కున్నాడు. నువ్వు నీ దగ్గర అన్నో చంద్రబాబు దగ్గర మిగతా దగ్గర నేర్చుకోవాలా? నాకు రాజకీయ భిక్ష ఎవడు పెట్టాడు? చంద్రబాబు పెట్టా అంట. ఆడే పెద్ద బిచ్చగాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. నాకు రాజకీయ భిక్ష పెట్టేదేంటి చంద్రబాబు? మొన్న కూడా జోలి పట్టుకుని అడుకు తిన్నాడు. చంద్రబాబు నాయుడుకి ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెట్టింది. ఎన్టీఆర్ పెట్టాడు రాజకీయ భిక్ష. నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది ఎన్టీఆర్ఆర్ఆరు, వాళ్ళ అబ్బాయి హరికృష్ణ, ఎన్టీఆర్ఆర్ఆరు మనవాడు జూనియర్ ఎన్టీఆర్. నాకు భిక్ష పెట్టింది వాళ్ళు. వీళ్ళే పెద్ద అడుక్కు తినేవాడు. నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు. ఒక అడుక్కు తినేవాడు, పెద్ద బెగ్గరగాడు. నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు. నాకు హరికృష్ణ గారు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు. నాకు తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ నాకు సీట్ ఇమ్మని చెప్పి అడిగాడు, వాళ్ళ పార్టీలో సీట్ ఇప్పించాడు. అట్లాగే ఎన్టీఆర్ఆర్ని బట్టి నేను ఆ పార్టీలోకి వెళ్ళా. చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు బాబు ఖర్జూర నాయుడిని, వాళ్ళ తాతని లవంగా నాయుడిని చూసి వెళ్ళాను ఆ పార్టీలోకి. కాబట్టి నువ్వు ఓ బిచ్చగాడు, నీ నాయకుడు ఓ బిచ్చగాడు. నిన్న కాక మొన్న కూడా జోలి పట్టుకుని అమరావతి రైతులకి రోడ్ల మధ్య అడుక్కు తినేటువంటి బ్యాచ్ మీది, మేం కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండుసార్లు సీట్ ఇచ్చాడు, రెండుసార్లు శాసనసభ్యుని చేశాడు. వాళ్ళు ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నానంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు దయవాలని రాష్ట్ర మంత్రిగా ఉన్నా. నేను ఈ రాష్ట్రంలో నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఎన్టీ రామారావు కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు. నేను వాళ్ళకి రుణపడి ఉంటా కానీ, వాళ్ళ దగ్గర తలకాయ దించుకుని ఉంటా కానీ, చంద్రబాబు దగ్గర, చంద్రబాబు నాయుడు బాబు దగ్గర, నీ దగ్గర, నీ బాబు చిన్ని దగ్గర తల దించుకునేటువంటి ప్రసక్తి ఉండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాడితే బాగుంటుంది అక్కయ్య ఉమ. అదేవిధంగా మొన్న కృష్ణప్రసాద్ గారు నందిగామలో వర్ధంతి చేసి విగ్రహావిష్కరణ పెట్టాడు. మైలవరంలో వెళ్ళాం, అక్కడ చీరలు పంపిణీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతికి. ఒక మంచి చీర తీసి ఇది ఉమాక్కకు పంపించండి అని చెప్పి అక్కడ వాళ్ళు ఏదో మార్చేసి వేరే చీర పంపించినట్టు ఉన్నాడు. మనాడి కోపం వచ్చింది అక్కయ్యకి. వచ్చి నిన్న మేసాలు తిప్పుతాడు, చీరల నుంచి చాపలీస్ లాగా ఓ మేసాలు. లారీ డ్రైవరు, లారీ క్లీనరు, పద్దాక లారీ డ్రైవరు క్లీనరు, ఏ లారీ వాడు ఇబ్రహీం పట్నం దగ్గర గోల్లపూడి దగ్గర ఎక్కిచ్చేశాడు. ఇంకేంటి పద్దాక మన్న తీడుతున్నాడు అని వీడు అప్పడం అయిపోతాడు దాని కింద. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు వస్తాడు, కొడలు నాన్న ఎక్కిచ్చేసాడు, ఈయన అప్పడం చేయించాడు, లారీ ఎక్కిచ్చేసి ఇది దుర్మార్గం, ఇది ఆచర్య ఈ చర్య అంటాడు. ఇవన్నీ నువ్వు వెనక్కి వస్తావా? వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. నీ శవాన్ని వేసుకుని చంద్రబాబు నాలుగు రోజులు నడిపేస్తాడు కార్యక్రమం. కాబట్టి లారీ డ్రైవర్ల గురించి, క్లీనర్ల గురించి మాట్లాడేటప్పుడు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎందుకంటే ఒకదానికి మిస్ అయినా ఒకడు ఎవడో ఒక నాబోటి వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇదేంటి పద్దాక రోజు మన గురించి మాట్లాడతాడని చెప్పి నిన్ను అప్పడమో తప్పడమో చేసేస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించోమా. ముందు నీ వదిన్ని చంపి మీ అన్న చనిపోతే రాజకీయాల్లోకి వచ్చావని చెప్పి ఆ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. నువ్వు అవునా కాదు ఎందుకు చెప్పు? వీడి దగ్గరికి వెళ్ళంట సాయంత్రం, ప్రైమ్ మినిస్టర్ వీడి దగ్గరికి వెళ్ళి నేను రోజు అంట సాయంత్రం దాకా ఉండి ఈ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళేవాడు అంట. ఈ పొద్దున్నే ఈగలు తోలుకుంటూ ఉండేవాడు, ఎవడు ఉండేవాడు కదా ఒకవేళ వెళ్ళినా కూడా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అక్కడ ఏదో అవినీతి జరిగిపోయింది, కొండలు తవ్వేశారు, గొట్టలు తవ్వేశారు. ఏంటి ఈ సంవత్సరం మూడు నెలల్లో కేపీ గారు మొత్తం తవ్వేశాడా? కేపీ అన్నయ్యకి ఈ ఉమ అక్కయ్యకి ఎందుకు గొడవ వస్తుందో అర్థం కాదు. అన్నయ్య పచ్చగా ఉంటే నాలుగు సార్లు శాసనసభ్యుడు అయ్యాడు. అన్నయ్య కూడా ఒక నాలుగు సార్లు అవుతాడు, కంగారు పడితే తర్వాత నువ్వు అవుతు కానీ ఇప్పుడే దించేసి ఈయన ఎట్టగొట్ట కింద దించేసి ముఖ్యమంత్రి అయిపోవాలి, మంత్రి అయిపోవాలి, ఈయన ఎమ్మెల్యే అయిపోవాలి, కొడుకు దద్దమ్మకు పార్టీ అప్ప చెప్పేయాలి. ఇటువంటి కార్యక్రమాలతో ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఉమా ఇక్కడ నేనున్నా, కేపీ గారు ఉన్నాడు, వంశీ ఉన్నా, నీకు తరచుగా నీతో మాట్లాడదామని చెప్పి ఫోన్లు చేస్తాను, నువ్వు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. నువ్వేమైనా ఉంటే మీడియా సమావేశాలు కాకుండా నువ్వు డైరెక్ట్గా మాకు ఫోన్ చేయొచ్చు, మేము నీకు ఫోన్ చేసినప్పుడు ఎత్తవచ్చు. డైరెక్ట్గా మనం ఎదురు పోదురు మాట్లాడుకుందాం, ఎక్కడికన్నా రమ్మంటే మేము వస్తాం, లేకపోతే నువ్వు వస్తానంటే చెప్పు, మేమే పిలుస్తాం. మన నలుగురు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే మంచిది. పద్దాకి వీళ్ళకి టైం వేస్ట్, ఈ జనానికి టైం వేస్ట్ కార్యక్రమాలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాగుడు వాగకుండా నోరుంది కదా అని చెప్పి ప్రవర్తించు. ఇంకొకసారి కనుక
చెవటం ఎందుకులే, చేతి చూపిస్తాం ఈసారి. అందరికీ నమస్కారం. నానిగారు మాట్లాడిన తర్వాత చెప్పడానికి పెద్దగా ఉండదు. ఏవైనా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం తర్వాత ప్రవాసాంధ్రుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మళ్ళా నానిగారు చెప్పినట్టు చిటికలేయటం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మీకున్న విశ్వసనీయత ఏంటని అడుగుతా ఉన్నా. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మూడు విడతలు చేసి, మీరు చేసిన మూడు విడతలు కూడా వాళ్ళ వడ్డీలకు కూడా సరిపోలేదు, మోసం చేసింది మీరు రైతుల్ని. అట్లాగే అక్క చెల్లెలకి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చెయ్యలేక చతికిలబడింది మీరు. మీరు ఈరోజు విలువల గురించి విశ్వసనీయత గురించి చెప్తా ఉన్నారంటే హాస్యాస్పదంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు ప్రతి ఒక్కళ్ళు పట్టుకొని పార్టీలు అంటాడు, గెలుపులు అంటాడు, ఓటములు అంటాడు. ఇప్పుడు నానిగారు అడిగినట్టు ఆ రోజు చంద్రగిరిలో మీరు ఓడిపోయిన దాని గురించి మీ ఉమామహేశ్వరరావు క్లారిటీ ఇవ్వండి. నిన్నగాక మొన్న మీ భావి భారత అధ్యక్షుడు అని చెప్పి చెప్పుకున్న, కాబోయే అధ్యక్షుడు అని చెప్పుకున్న లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఎందుకు ఓడిపోయాడో కూడా ఒకసారి దేవినేని ఉమామహేశ్వరరావుకు తెలియజేయండి. ఇతగాడికి అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని చెప్పి మంచిగా సమాధానం చెప్తుంటే అర్థం కావట్లేదు. అంటే అక్క వ్యవహారం మీరు చెప్పారు కాబట్టి మేము కూడా ప్రస్తావి. సరే, ఇప్పుడు ఆ రోజున ఉచిత విద్యుత్తు ఇస్తాను అని రాజశేఖర రెడ్డి గారు చెప్తే తీగల మీద బట్టలా వేసుకోవడానికి తప్పితే ఇది పథకం కాదు అని చెప్పారు. కానీ అది అవును అని నిరూపించింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈరోజు మీటర్లు పెడుతున్నారు అంటే వాటికి ఒక ఎంత జరుగుతూ ఉంది, ఎంత విద్యుత్ వాడుకుంటా ఉన్నారో ఒక జవాబుదారీ ధరం కోసం మీటర్లు పెడతా ఉన్నారు. క్లియర్గా ఈరోజు మా పేరు నాని గారు చెప్పారు, అక్కడ కనుక రైతుల నుంచి కనుక ఏమైనా బిల్లులు వసూలు చేసే పని అయితే మా శాసనసభ్యుల్ని మంత్రుల్ని మమ్మల్ని అందరం పట్టుకోండి అని, మేము దానికి కట్టుబడి ఉన్నాం. అది ఒక జవాబుదారీతనం కోసం మెట్లు పెడుతున్నారు తప్పితే రైతులకి ఏమి చేయడానికి కాదు. ఈ రకంగా ఉచిత విద్యుత్ ఇవ్వడానికి రైతులకి వెసులుబాటు కల్పించి వాళ్ళ పాత బకాయిలు తీర్చింది కూడా మా రాజశేఖర రెడ్డి గారు, మా ప్రభుత్వాలే. కాబట్టి వీటేటి గురించి ఆందోళన చెందవసరలా. దేవినేని ఉమామహేశ్వరరావు నిన్న చాలా అధిక ప్రసంగాలు చేశాడు. ఏది కొడాల నాని గారు పేకాటాడిస్తున్నాడని, ఇక్కడ మేము అడవులన్నీ తవ్వేస్తున్నామని చెప్పి, అసలు నాకు ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే ఈ కొండపల్లి గుట్టల్లో దేవినేని ఉమామహేశ్వరరావు తండ్రి పేరు కూడా ఒక క్వారీ ఉందని చెప్పి ఇప్పుడే తెలుస్తా ఉంది. ఆ వివరాలు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి తెలియజేస్తాను తప్పకుండా, ఇప్పుడే తీయమని చెప్పి చెప్పాము. మీరు నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను, నిన్న అతను మీడియా సమావేశాల్లో మాట్లాడుతా కృష్ణప్రసాద్ 2014లో మా పార్టీలోకి వచ్చాడని నేను చెప్పాను. నేను మీ పార్టీలోకి ఇప్పుడు ఏదో ఈ వయసులో పెద్దోడు అనుభవం ఉంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, విడిపోయిన ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదో బాగుపడుతుందని చెప్పి నేను ఒకసారి మద్దతు ఇచ్చాను. నన్ను వాడుకొని మీరు నన్ను దగా చేశారు. 2018లో చంద్రబాబు నాయుడు గారు పిలిచి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ టికెట్ ఇస్తానంటే మీకు మీ పార్టీకి నమస్కారం మహాప్రభు, నాకు అవసరం లేదు అని చెప్పి నేను వచ్చి మైలవరంలో పోటీ చేసి నిన్ను ఓడిస్తే ఆ కసి తట్టుకోలేక ఈరోజు చాలామంది సన్నిహితులకు చెప్పాడట కృష్ణప్రసాద్ ఎట్లా పనిచేస్తాడో చూస్తానని చెప్పి. నువ్వు ఎన్ని చెప్పినా, నువ్వు ప్రజల్ని ఎంత పక్కదారి పెట్టించినా మేము మా ముఖ్యమంత్రి గారు మా మంత్రుల సహాయ సహకారాలతో మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతాం, నీ ఆటలు సాగనయ్యం దేవినేని ఉమామహేశ్వరరావు చెప్తా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ దేవినేని ఉమామహేశ్వరరావుని కానీ నమ్మేవాళ్ళు రాష్ట్రంలో ఎవరు లేరు. నిన్న కూడా నేను చెప్పాను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో బీజేపీతో అకాలీదళ్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఈ భారతదేశంలో సిపిఐ సిపిఎం అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్పించి అక్రమ రాజకీయ పొత్తులు నడిపిందంతా చంద్రబాబు నాయుడు గారే. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఏదో కొత్తగా నీతులు చెప్తా ఉన్నారు. ఒక్క ఆఖరికి కేఏ పాల్తో కూడా మొన్నటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని మా ఫ్యాన్కు బదులుగా హెలికాప్టర్ అని చెప్పి తీసుకొచ్చి వీళ్ళు ముందుండి బీఫారాలు నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, అమరావతిలో ఈరోజు ఏదో ఉద్యమం చేస్తున్నాం 260 రోజు 262 65 అని చెప్పి ఉమామహేశ్వరరావు చెప్తా ఉన్నాడు. నేను అమరావతి రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ బొంబాయి పార్టీని నమ్మి గనక, ఈ దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళ మాటలు నమ్మి గనక మీరు ఈ ఉద్యమాన్ని కనుక కొనసాగిస్తే జరిగేది ఒరిగేది ఏ ఉండదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ వల్ల కానీ దేవినేని ఉమామహేశ్వరరావు కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉద్యమం నడిపి చివరికి సత్కల పడ్డ సంగతి మీకు తెలుసు. అమరావతిలో ఏదన్నా కావాలి అంటే మీరు అక్కడున్న పార్లమెంటు సభ్యులు మన లావు కృష్ణదేవరాయలు గారు లాంటి వాళ్ళతోనో ఇతరులతోనో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడండి, ఏమన్నా ఫలితం దక్కుతుందేమో తప్పించి
వీళ్లతో ఎంతకాలం చేసినా దేవునేను ఆ మహేశ్వరరావు ఒకవేళ ఎవరన్నా కొంతమంది మీకు సానుభూతి చూపించి మీ ఉద్యమం పట్ల అనుకూలంగా ఉన్నా అతని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళందరినీ దూరం చేసి మీ ఉద్యమానికి ఏ మద్దతు దక్కకుండా చేస్తాడు నేను ఈ రోజే చెప్తా ఉన్నా మీరు అతన్ని ముందు పెట్టుకొని నడిపిస్తే ఇంతకుముందు నాని గారు చెప్పినట్టు ఈ ఉమ్మక్కల టైపును పెట్టుకున్నందువల్ల మీకు ఏం ఒరగదు దయచేసి అన్ని విషయాలు గమనించాలని చెప్పి తెలియజేస్తా ఆ ఉమ్మక్క కాదంట అక్కాయ అంట సరే దేవునేని ఉమామహేశ్వరరావు అతను హయాంలో క్వారీలు ఇప్పించాడు క్వారీలు ప్రారంభోత్సవాలు చేశాడు నలభై ఏళ్ల బట్టి ఏం జరుగుతున్నాయో పత్రికల్లో రాశారు కానీ నలభై ఏళ్ల బట్టి జరిగింది నెలలో నేను తవ్వానని చెబుతున్నాడు నలభై ఏళ్ల నుంచి నెలలో నేను తవ్వానని చెప్పిన క్వారీంగ్ కనుక జరగాలి అంటే ఒక లక్ష పొక్లైన్లు ఒక నాలుగైదు లక్షలు టిప్పర్లు తీసుకొచ్చి చేస్తే తప్పితే ఒక నెల రెండు నెలల్లో అక్కడ జరిగేది సాధ్యమయ్యే పని కాదు అంతటి అభూత కల్పనలు చెప్పి అది నిజమని నమ్మించడానికి నిరంతరం ప్రయత్నించే దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి ప్రజలు తిరస్కరించబడిన వ్యక్తి మొన్న సిబిఐ విచారణ మన ఇద్దరి మీద వేసుకుందామరా అని చెప్పాడు అంటే ఏదో గాంధీ తాతలు అంటాడు అది అంటాడు ఇది అంటాడు నోట్లు చించాడు కృష్ణప్రసాద్ అంటాడు యుద్ధం జరిగేటప్పుడు నువ్వు బాణం వేస్తే నేను బాణం వేశా నువ్వు రాళ్ళు వేస్తే నేను రాళ్ళు వేశా ఏదో చేసుకున్నాం ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి కౌంటింగ్ నుంచి మన పోలింగ్ నుంచి కౌంటింగ్ దాకా ఏ అపవాదులు ఇలా ఏమి మాట్లాడలా నేనే గెలుస్తున్నానన్నాడు చిటికలు వేశాడు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు మొత్తం పోటీలు పడి పందాలు కాశారు ఎందుకంటే మనం పసుపు కుంకుమ ఇచ్చాం అక్కజెళ్ళకని ఇవన్నీ నమ్మి ముందుకెళ్లి చతికెలబడి మళ్ళా ఇప్పుడొచ్చి కొత్త కొత్త ఎన్ని చెబుతా ఉన్నాడు చేపిద్దాం వీటి మీద సిబిఐ విచారణ చేపిద్దాం ఓటుకు నోట్లో మీ నాయకుడు హైదరాబాద్ లో ఇచ్చి టీవీ కెమెరాకు అడ్డంగా దొరికింది దాని దగ్గర నుంచి మొదలెట్టి ఐదేళ్లలో నువ్వు పుష్కరాల సందర్భంగా ఏం అవినీతి చేశావు సాగునీటి కాలువల్లో ఏం చేశావు అట్లాగే చెక్ డ్యాముల విషయంలో ఏం చేశావు కృష్ణ ఈ కాలువలన్నీ ఆధునీకరణ పేరుతో ఏం చేశావు ఈ పద్నాలుగు నెలల కాలంలో నేనేం చేశాను అన్నిటి మీద చేయడానికి నేను సిద్ధం ఈయనకంట ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర పెడితేనే వస్తాడంట ఇక ఎక్కడ పెట్టినా రాడంట తన్ని ఓడించినా నన్ను గెలిపించినా మైలవరం నడిబొడ్లో పెడదాం రమ్మంటే రాడంట ఈ సిబిఐ కాదంట సిఐడి కాదంట ఇంటర్పోల్ విచారణ కావాలంట దేవినేని ఉమామహేశ్వరరావుకి కాబట్టి ప్రజలు